అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లో జనసేన వైఎస్ఆర్ పార్టీల మధ్య తలెత్తిన వివాదం తారస్థాయికి చేరుకున్న విషయం అందరికీ తెలిసింది. అది చిలికి చిలికి గాలివానైనట్టుగా పోసాని కృష్ణమురళి రంగ ప్రవేశం తర్వాత మరింత గందరగోళంగా తయారైంది. సహజంగానే మనం ఒక సామెత ఉంది, ఊర్లో పెళ్ళికి కుక్కల హడావుడి ఎక్కువ అని. అలా తీవ్రమైన రాజకీయ పోరాటాలు జరుగుతున్నాయి, విమర్శలు చోటు చేసుకుంటున్నాయి. అది జగన్మోహన్ రెడ్డి గారికి పవన్ కళ్యాణ్ గారికి మధ్య జరుగుతున్న యుద్ధంగా అందరూ భావిస్తున్నారు. అంటే రాజకీయాల్లో యుద్ధం అంటే విమర్శల యుద్ధం. పవన్ కళ్యాణ్ గారు ఒక ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారి తీరును దుయ్యబట్టారు. దానికి ప్రతిగా ఆ పార్టీకి చెందిన మంత్రులు కూడా అదే రీతిలో పవన్ కళ్యాణ్ గారి మీద విమర్శలు సంధించారు. అయితే సందిట్లో సడేమియాన్ని పోసాని కృష్ణమురళి గారు హఠాత్తుగా ఎంటరై అసభ్యంగా అశ్లీలంగా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం ప్రారంభించారు. ఆయన ఎందుకు వచ్చారో తెలియదు, ఆయనకున్న బాధ్యతలేమో తెలియదు. ఆయన ఒక సినిమా యాక్టర్ కాదనలేము. అంటే ఎవరైనా ప్రజాస్వామ్యంలో మాట్లాడచ్చు, అది వేరు. జగన్మోహన్ రెడ్డి గారిని ఆయన వెనకేసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి లేని ఉత్తమ గుణాలను ఆపాదించి ఆయన కులతత్వం లేదు మతతత్వం లేదు చాలా సామరస్యవాది అంటూ ఆయన వెనకేసుకొస్తూ పవన్ కళ్యాణ్ గారిని తీవ్రమైన పదజాలంతో విమర్శించాల్సిన అవసరం ఆయనకి ఏముందో అర్థం కాల. దీన్ని బట్టి చూస్తే ఆయన మామూలుగా సినీ రంగంలో మెంటల్ కృష్ణ అంటుంటారు, ఆయన మానసిక స్థితి బాగాలేదని అనిపిస్తోందండి. ఎందుకంటే ఆయన వ్యవహార తీరు, ఆయన ప్రెస్ మీట్లో మాట్లాడేటప్పుడు ఆ చొక్కా ఇలా అనుకోవడం, ఆ హావభావాలు, అలాగే హఠాత్తుగా రెచ్చిపోయి ఏదంటే అది మాట్లాడడం చూస్తే ఆయనలో ఏదో మానసిక దౌర్బల్యం ఉంది, మానసిక రుగ్మతలతో బాధపడుతున్నాడని భావించక తప్పదు. కాబట్టి దయచేసి పోసాని గారు మీరు ఒకసారి ఎట్లా హైదరాబాద్లో ఉన్నారు కాబట్టి ఎర్రగడ్డ మంటల హాస్పిటల్కి వెళ్ళి పరీక్షించుకోండి. ఎందుకంటే ఇది నాకు మిమ్మల్ని విమర్శించడానికి చెప్పడం లేదు. లేని బాధ్యతలు నెత్తినేసుకొని గీరి జగడాలు తెచ్చుకోవాల్సిన అవసరం మీకేమి? అంటే వాళ్ళు ఎవరో చంపుతారు, వాళ్ళు మమ్మల్ని తిడుతున్నారు, బూతులు తిడుతున్నారు, ఫోన్లో వస్తున్నాయని అంత రెచ్చిపోవలసిన అవసరం? అంటే ప్రజాస్వామ్యంలో ఎవరికైనా మాట్లాడే హక్కు ఉంది, బాధ్యతలు ఉండొచ్చు, అది వేరండి. జగన్మోహన్ రెడ్డి గారి కోసం మీరేదో ప్రాణత్యాగం చేసినట్టు, ఆయన కోసమే మీరు బతుకుతున్నట్టు అంత రెచ్చిపోయి సినీ రంగంలోనే మరొక హీరో మీద తీవ్ర విమర్శలు చేయాల్సిన అవసరం ఏముంది? మీ పార్టీలో మీ పొజిషన్ కార్యకర్తగా ఉండొచ్చు, అంటే ఏదో జగన్మోహన్ రెడ్డి గారిని ప్రసన్నం చేసుకోవాలని రెచ్చిపోయి ఉద్వేగాలని అణుచుకోలేక అసభ్య పదాలను కూడా మీరు వాడారు. అయితే ఆయన మీద ఈరోజు ప్రెస్ క్లబ్లో జనసేన కార్యకర్తలు దాడి చేయడాన్ని కూడా ప్రజాస్వామ్యవాదులమైన అందరం ఖండిస్తామండి. అయితే ఇక్కడ ఒక లాజిక్ ఏమంటే, ఈ ఇలాంటి దాడులు ఇవన్నీ చేయడం, మాట్లాడే వాళ్ళని పైన ఎదురు దాడులు చేయడం, బూతులు తిట్టడం, కొట్టడానికి రావడం, లేకపోతే పోలీసులు పెట్టి హింసించడం, ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారి నైజం. ఇదో మీకు తెలుసు, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద వాళ్ళు ఎలా దాడి చేశారు, అయ్యన్న పాత్రుడు గారు చేసిన విమర్శకు వాళ్ళు ప్రతిస్పందించకుండా సాక్షాత్తు ప్రతిపక్ష నాయకులైన చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి చేయడానికి ప్రయత్నం చేసింది అందరూ కల్లారా చూశాం. కాబట్టి ఇక్కడ జనసేన వాళ్ళు దెబ్బకు దెబ్బే గురువు అనుకున్నారేమో అనిపిస్తుంది. అంటే మీరు నేర్పిన విద్య నిరదాక్ష అంటారు కదా, అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆ పార్టీ వాళ్ళు నేర్పిన విద్యను ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి అనుచరులు అభిమానులు కూడా ప్రదర్శిస్తున్నారు అని అనుకోవాల్సి వస్తుంది. ఏది ఏమైనా ప్రజాస్వామ్యంలో విమర్శలు ప్రతి విమర్శలు సహజమైన, అసభ్యంగా మాట్లాడడం అసహజం, అలాగే విమర్శకుల్ని కొట్టడానికి వెళ్ళడం కూడా అసహజమే. అది కూడా ఈ అసహజాలు, ఈ అసభ్యాలు, అసాంఘికాలు, అప్రజాస్వామిక విధానాలు అన్నింటికీ
పుట్టినిల్లు వైఎస్ఆర్ పార్టీ అన్నది అందరికీ తెలుసు. ఎప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు ఇలాంటి చీప్ టెక్నిక్స్ పాటించి ఎవరినో రెచ్చగొట్టి కులాల మధ్య చిచ్చు పెట్టి గొడవలు పెట్టి లాభపడాలనుకుంటే ఆఖరికి అది మీ మెడకే చుట్టుకుంటుందన్న విషయాన్ని గుర్తించండి. దయచేసి ఆ మెంటల్ కృష్ణను ఒకసారి మానసిక వైద్యశాలకు తీసుకెళ్ళి చికిత్స చేయించండి. ఎందుకంటే మరీ అంత ఆయన ఉద్వేగంతో రెచ్చిపోయి ఊహో చేస్తున్నాడు అంటే ఒక్కోసారి ఇలాంటి వాళ్ళు తీవ్రమైన విధ్వంసక శక్తులుగా కూడా మారే అవకాశం ఉంది. ఎవరినన్నా ఏమైనా చేయొచ్చు, లేకపోతే వాళ్ళు ఆత్మహత్య కూడా చేసుకోవచ్చు. రకరకాల పరిణామాలు ఉంటాయి. కాబట్టి మానసికంగా బాగలేని వాళ్ళని రెచ్చగొట్టి ఉసిగొల్పి రాజకీయ ప్రయోజనాలు పొందాలనుకోవడం జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీకి తగదు. అలాగే పోసానికి కూడా ఆయనకైనా ఆయన కుటుంబ సభ్యులు ఆయన్ని కొంత కౌన్సిలింగ్ చేయించండి. వివేక కల్పన చికిత్స అంటారు, కాగ్నిటివ్ బిహేవియర్ థెరపీ చేయించండి. మరీ ఉద్వేగాలను ఆపుకోలేకుండా ఉంటే కనీసం ఏమన్నా సైకియాట్రిస్ట్ చూపించి మందులు ఆపండి. లేకపోతే ఇలాంటి వాళ్ళను వీధి మీద వదిలేస్తే ఈ రాష్ట్రం రచ్చరచ్చయ్యి కులాల మధ్య గొడవలు జరిగి అస్తవ్యస్తమవుతుందన్న విషయాన్ని గుర్తించండి. దయచేసి ప్రజాస్వామ్యాన్ని రక్షించడం కోసం సమాజ హితం కోరి ఆయనకు కొంత చికిత్స చేస్తే మంచిదని నా ఉద్దేశం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో గంట నొక్కడం మర్చిపోకండి.